హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పా స్టైల్స్. ఈరోజు మీకు నేను డీమార్ట్ హాల్ అయితే చూపించబోతున్నాను. నేను హైదరాబాద్లో వనస్థలిపురంకి వెళ్ళిన డీమార్ట్ ఏం తీసుకున్నానంటే ఇది స్టూల్ అండి. సో బాగా స్ట్రాంగ్ అయితే ఉంది, అప్ టు 20-30 రూపీస్ వరకు 60 ప్లస్ అయింది. ఇది మల్టీపర్పస్ బాక్సెస్ అని బాక్స్ అనమాట. ముగ్గులు రంగులు కానీ, ఎంబ్రాయిడరీ వాళ్ళకి అయితే పూసలు వేసుకోవడానికి బీడ్స్ కానీ విడివిడిగా ఉంటాయి కదా, వాటికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది వచ్చి మనకు ఎంఆర్పి రేటు 120 ఏమో ఉంది, మనకు వచ్చింది మాత్రం 120 రూపీస్ అండి. ఇది డీమార్ట్ సెల్లింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ 100 రూపీస్. ఇది వంట గిన్నెలో వాడుకోవచ్చు, ముగ్గుల గిన్నెలు రంగులుగా వాడుకోవచ్చు, బీడ్స్ కోసం కూడా ఎంబ్రాయిడరీ వాళ్ళకి వాడుకోవచ్చు. సో ఇదైతే ఇది. సో దీన్ని ఓపెన్ చేసి చూస్తే 6-7 కప్స్ అయితే వచ్చాయండి. సో మినిమం అంటే ఉంది, చిన్నగా ఉంది బాక్సెస్ అయితే. సో దీంతో పాటు మనకు స్పూన్ అయితే వచ్చింది. ప్లాస్టిక్ అంటే ప్లాస్టికే, మరి స్ట్రాంగ్ అనిపించలేదు, బట్ 100 రూపీస్ కదా తీసుకోవచ్చు అనిపించింది. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాస్క్ అండి, ఇది వ్యాక్యూమ్ ఫ్లాస్క్. సో ఇది ఎక్కడైతే మేము అనుకున్నది కాదనమాట, మిల్టన్ వాళ్ళు 1000 రూపీస్కి ఇచ్చే ఫ్లాస్క్ని ఇక్కడ 500 రూపీస్కి ఇస్తున్నారని తీసుకున్నాము. బట్ ఇదేంటంటే మిల్టన్ వాళ్ళకి దీనికి ఏంటంటే డిఫరెన్స్, అది థర్మాకోల్ సీల్తో వస్తుంది అనమాట. సో ఇది థర్మాకోల్ సీలింగ్ అనేది లేదనమాట. ఎంఆర్పి రేట్ 355 అనమాట. సో ఇక్కడ మేము చూసుకోకుండా వ్యాక్యూమ్ ఫ్లాస్క్ తీసేసుకున్నాము. ఇక్కడైతే చెప్పారు కానీ 24 అవర్స్ కోల్డ్, 24 అవర్స్ హాట్ అని చెప్పి అస్సలైతే లేదు. 10 మినిట్స్కి అంతా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అయిపోతుంది. సో ఒకటి కాదు రెండు తీసుకున్నాము, బట్ నో యూస్, ఎప్పుడు తీసుకోవద్దని డిమాండ్లో ఫ్లాస్క్ అంటే మెల్టన్ ఈజ్ మెల్టన్ అంతే. అంటే బ్రాండ్ ప్రొడక్ట్స్ అనేవి బ్రాండ్ ప్రొడక్ట్స్ అనమాట. చూడడానికి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఫ్లాస్క్ వల్లే ఉంది, కానీ థర్మాకోల్ సీల్ అనమాట మెయిన్, ఇది మనం చూసుకోవాలి. ఫ్లాస్క్ అయితే డౌన్ తీసుకునింది, వేస్ట్ అనిపించింది. సో నెక్స్ట్ ఈ బాక్సెస్ అనమాట, స్పైసెస్ పెట్టుకోవడానికి తీసుకున్నాము. సో ఇది అప్ టు 1 కేజీ వస్తుంది ఇది. సో 4 బాటిల్స్ వచ్చాయి. ఇంతకంటే అమౌంట్ వచ్చి 94, ఎంఆర్పి రేట్ 94 అయితే మనకి ఇక్కడ 70 రూపీస్కి ఇచ్చారనమాట. 79 అనుకుంటుంది, 79-80 రూపీస్కి ఇచ్చారు మనకు. 1 రూపీస్ తక్కువ, 1 రూపీ తక్కువగా 80 రూపీస్కి ఇచ్చారు. 4 బాక్సెస్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో ఈవెన్గా ఉంటుంది అన్నమాట ఇంట్లో స్పైసెస్ కోసం తీసుకున్నాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకున్నాను ఏంటంటే ప్లేట్స్ విత్ బౌల్స్ అనమాట. 3 ప్లేట్స్ వచ్చాయి, 3 బౌల్స్ వచ్చాయి. మనకు స్పెషల్ ప్రైస్ 229 అంటే 400 రూపీస్ మనకు 230కే ఇచ్చారనమాట. అంటే 130 వరకు మనకు తక్కువైంది, 170. సో 3 బౌల్స్ వచ్చాయి, 2 ప్లేట్స్ వచ్చాయి. సో బాగానే ఉన్నాయి, మరి వెయిట్లెస్ ఏం లేవు, వెయిటే ఉన్నాయి. సో సింపుల్ ఫ్యామిలీకి అయితే సరిపోతాయి. సో ఎడ్జెస్ అనేది ఎక్కువ విడ్త్ అనేది ఏం లేదండి, సన్నగా ఉంది ఎడ్జ్ అయితే. సో టిఫిన్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్గా బాగా సరిపోతాయి. బౌల్ కూడా మినిమం సైజే ఉంది. నెక్స్ట్ ఇంతకుముందు 1 కేజీ బాటిల్ తీసుకున్నాం కదా స్పైసెస్ కోసం, దానికి సీక్వెన్స్గా ఈ 1/2 కేజీ ఉండొచ్చు ఒక్కొక్క బాక్స్. సో ఇవైతే 6 వచ్చాయి, అవి 4 వస్తే ఇవి 6 వచ్చాయండి. సో ఇది 1 కేజీ బాటిల్, ఇది 1/2 కేజీ బాటిల్. సో ఇవన్నీ స్పైసెస్కే బాగుంటాయి, అంటే చూడడానికి బాగుంటుంది కదా అని ఈక్వల్గా సీక్వెన్స్గా ఉంటాయని తీసుకున్నాను. దీని ప్రైస్ ఇవి వచ్చి 5 సెట్ బౌల్స్ అండి, బిగ్ సైజ్ నుంచి చిన్న బౌల్ వరకు వస్తుంది. ఇందులో 5 బౌల్స్ అనేది ఉంటాయి. బేస్ వచ్చి కాపర్ బేస్ ఇచ్చారు. సో గ్యాస్ మీద కొంచెం స్టీల్ ఆర్నమెంట్స్, స్టీల్ అయితే కొంచెం తొందరగా మాడి వస్తుంది కదా, సో అందుకని మనం కాపర్ బేస్ ఉండేది తీసుకోవాలి. సో ఇక్కడైతే 5 ఉన్నాయి చూడండి. సో సైజ్ బై సైజ్ ఉన్నాయి. ఇది చిన్న బౌల్ అనమాట, జస్ట్ కర్రీ బౌల్ అని చెప్పొచ్చు. ఇంకా పెద్దది వచ్చేసరికి మనం దాంట్లో టీ చేసుకోవచ్చు, పాలు చేసుకోవచ్చు, ఒకరికి ఇద్దరికి అయితే రైస్ కూడా అయిపోతుంది. పెద్దగా వచ్చింది అనమాట, దీని మీద ప్లేట్స్ అయితే రాలేదు విడిగా. దీని సైజ్ బై సైజ్ అదే 5 ప్లేట్స్ సెట్గా మనకు డీమార్ట్లో అయితే దొరుకుతాయి.
సో నేనైతే ప్లేట్స్ తీసుకోలేదు, ఓన్లీ బౌల్స్ మాత్రమే తీసుకున్నాను. ఈ 5 బౌల్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేది వైపర్ అండి. వైపర్ స్టిక్ షింక్లో కానీ కౌంటర్ టాప్ మీద, గ్యాస్ పక్కన కౌంటర్ టాప్ పక్కన క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ 60 రూపీస్కే మనకు వచ్చింది. ఇది ఎంఆర్పి 66 రూపీస్, మనకు 59 రూపీస్ అన్నమాట మనకు వచ్చిన రేటు. సో ఇది వైపింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకు మనం ఎక్కువ క్లాత్ యూజ్ చేయడం అవసరం లేకుండా జస్ట్ వైపప్ చేసేస్తే డ్రై కూడా వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. డ్రై కూడా అంటే వాటర్ అనేది డ్రాప్ కూడా లేకుండా క్లీన్ చేస్తుంది. సో చాలా యూస్ఫుల్ మన ఆడవాళ్ళకి. నెక్స్ట్ వచ్చి కాంబో నైఫ్. నైఫ్ కాంబో సెట్ తీసుకున్నాను 100 రూపీస్కి. ఇందులో పీలర్ కూడా వచ్చింది. పీలరు 2 నైఫ్స్ అండి. ఒకటి సాఫ్ట్గా, సాఫ్ట్ ఎడ్జ్, ఇంకొకటి వచ్చి రఫ్గా అనమాట. రఫ్ ఎడ్జ్ కూడా వచ్చింది. సో 100 రూపీస్కి 3 సెట్స్ వచ్చి, 1 సెట్ 3 పీసెస్ ఉన్నాయి. సో మంచి అనిపించింది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కప్స్ అండి. సో ఎంఆర్పి రేటు 179 రూపీస్ అండి. అంటే 1 రూపీ మైనస్ 180 రూపీస్. 6 కప్స్ వచ్చాయి. ప్లాస్టిక్ కప్స్ వచ్చి పింగాణివి, కింద ట్రే మాత్రం ప్లాస్టిక్ మనకు వచ్చింది. ఇది డీమార్ట్ ప్రైస్ వచ్చి 139 అనమాట. 40 రూపీస్ వరకు మనకు లెస్ అయింది. సో అవైలబుల్ అనిపించింది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేది మా బాబీ కోసం క్యారీర్ తీసుకున్నాను. వాడు స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది కదా, సో స్నాక్స్ మాత్రమే. ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే పెట్టను, జస్ట్ స్నాక్స్ అనమాట. పిల్లలకి ఈ విధంగా న్యూ ఐటమ్ తీసుకుంటే స్కూల్కి బాగా వెళ్తారు కదా, ఇంట్రెస్టింగ్గా వెళ్తారు. సో మనకి 165 ఎంఆర్పి రేట్ అయితే మనకు సెల్లింగ్ ప్రైస్, డీమార్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి తక్కువే పడిందండి. చూసి చెప్తాను నాకండి, ఎంఆర్పి 165. ఒక 50 రూపీస్ అట్లా లెస్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఓపెన్ చేసి చూస్తే గ్లాస్ టాప్. సో ఇది ప్లాస్టిక్కే అండి, నాట్ ఏ హాట్ బాక్స్ అనమాట. హాట్ ఐటమ్ ఏమీ ఉంటుంది అనుకోకూడదు, జస్ట్ ఫర్ స్నాక్స్, ఫ్రూట్స్ పీసెస్ కానీ స్లైసెస్ కానీ పెట్టడానికి అది యూజ్ అవుతుంది. సో మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు కదా, హాట్ ప్యాక్ పెట్టి. సో దానికైతే కాదు, ఇది అయితే బాబీ కోసం తీసుకున్నాను. చిన్న బాక్స్ వచ్చిందనమాట. అంటే కర్రీస్ కూడా తీసుకెళ్ళచ్చు, బట్ టిఫిన్స్ వర్క్ అనమాట. మళ్ళీ లంచ్ వర్క్ ఉంటే దాంట్లో కూల్ అయిపోతుంది టిఫిన్, లంచ్ కూడా. సో టిఫిన్ పర్పస్, నేనైతే స్నాక్స్ పర్పస్ తీసుకున్నాను. సో దీని మీద కొటేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి గ్లాసెస్, ఓన్లీ 3 గ్లాసెస్. ఇంతకుముందు ప్లేట్స్ బౌల్స్ తీసుకున్నాం కదా, సో దానికి ఈక్వల్గా 3 గ్లాసెస్ సెట్ని తీసుకున్నాము. దీని ఎంఆర్పి రేటు 200 రూపీస్ వచ్చింది. సో డిమార్ట్ సెల్లింగ్ ప్రైస్ ఓన్లీ 119 రూపీస్ అండి. 200 ఎక్కడ, 120 ఎక్కడ, జస్ట్ 80 రూపీస్ మనకు మైనస్ అనమాట. సో గ్లాసెస్ అయితే చాలా చాలా లుకింగ్గా ఉన్నాయి. సో వాటర్ గ్లాసెస్, ఎడ్జెస్ షార్ప్గా ఉంది. ఇవి పూజ సామాగ్రి అండి. బెల్ తీసుకున్నాను, గంట తీసుకున్నాను, హారతి తీసుకున్నాను హారతి ఇవ్వడానికి. నెక్స్ట్ వచ్చి ప్లేట్ కూడా తీసుకున్నాను. గంట వచ్చి 159 రూపీస్ వచ్చిందండి మనకు, అంటే 40 రూపీస్ వరకు లెస్ అయిందనమాట. ఇది వచ్చి హారతి ఇవ్వడానికి. అన్నీ బ్రాస్ ఐటమే కదా, మనకు 59 రూపీస్ పడింది. 20 రూపీస్ మనకు లెస్ అయ్యింది. అంతా బ్రాస్ అనమాట ఇది. ఇది వచ్చి పూజా ప్లేట్ అనమాట. పూజా ప్లేట్ కూడా స్వస్తిక్లో తీసుకున్నాను. ఓమ్లో కూడా ఉందండి, ఓమ్ అనే డిజైన్తో. సో ఇది మనకి 109 రూపీస్కే వచ్చింది. 150 రూపీస్ నుంచి 110 రూపీస్కే వచ్చిందనమాట, 40 రూపీస్ మైనస్ ఇందులో కూడా. సో బయట చూసుకుంటే ఇది కొంచెం మనకు రీజనబుల్ అనిపించింది తీసుకున్నాను. సో ఇది వచ్చి కాపర్ మెటీరియల్ ఇది. సో మనకు కాపర్ మెటీరియల్లో వాటర్ ఎంత తీసుకుంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అలా మనకు పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయన్నమాట. సో కాపర్ అనేది పంచలోహాలు ఒకటి కదా, సో ఇది దీంట్లో వాటర్ తాగితే మంచిదని. సో దీంట్లో ఒక చొంబు అంటారు కదా కాపర్ది తీసుకున్నాను. దానిపైకి చిన్న మూతలాగా అనమాట అది సెట్. సో ఇది వచ్చి దీపం అండి, ఒకటే తీసుకున్నానమాట. మొత్తం పూజా సామాగ్రి అయితే తీసుకున్నాను. ఇది చిన్నదే అండి, పెద్దది వేరేగా ఉంది, ఇంకా పెద్దగా ఉంది. ఇది చిన్న సైజే. సో మనకు 130 రూపీస్ ఎంఆర్పి రేట్ అయితే మనకు 100 రూపీస్కే వచ్చిందండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. ఇంకా
మన వీడియోలో చాలా యూజ్ఫుల్ షాపింగ్ సెల్లింగ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా నేను ప్లేలిస్ట్ ద్వారా మీకు అందుబాటులో పెట్టున్నాను. మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేలిస్ట్లోని కొన్ని మీకు నచ్చిన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా యూజ్ఫుల్ మెసేజెస్ కానీ వీడియోస్ కానీ ఉంటే మీ ఫ్రెండ్స్ నియర్ అండ్ ఇయర్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ పుష్ప స్టైల్స్.